అడవిలో ఒక పెద్ద లయన్ ఉండేది. అది అన్ని అనిమల్స్ తినేసేది. అప్పుడు కుందేలు ఏం చేసింది తెలుసా? సింహరాజా, సింహరాజా, నేను రోజు నీకు అనిమల్ పంపిస్తాను, నువ్వు దాన్ని తినేసి ఏం చెప్పిందంట. అప్పుడు సింహం ఏమనిందంటే, ఓ బుజ్జి కుందేలు, మీరు సిద్ధార్థ్ మదరా? అవును. ఏం లేదు, మొన్న చిల్లర లేదని సిద్ధార్థ్ 500 తీసుకున్నాడు. తను ఇంట్లో ఉన్నాడా? ఇది కొంచెం పట్టుకో బాబు. థాంక్స్. యు వెల్కమ్ మ్యామ్. కాయగూరల రేటు బాగా పెరిగింది బాబు. కమ్. ఏం కూర ఇదే? చెత్తకొప్పడం జరిగొచ్చావా? ముస్తుండు అనుకున్నావా? ఎవరు తింటాడు? చెప్పింది కదండి నేను చేశాను. అయ్యో, ఇలా పొద్దునే తాగేతో హింసిస్తున్నా? నువ్వు బాగుపడవయ్యా, నాశనమైపోతావు. ఏంటయ్యా ఇలా కొడుతున్నావు? నీకు బుద్ధి లేదు? ఆడదాని మీద చేసుకుంటావా? ఇది నా పళ్ళం, కొడతాను చంపుతాను. అడగడానికి నువ్వెవరా? అయితే మాత్రం గొడ్డిన బాధనట్టు బాధిస్తావా? అయితే అయ్యో అమ్మా, మీరు వెళ్ళిపోండి. ఈయన మృగం. ఏయ్, నేను మృగన్నా? మొగుడైతే నా ఇష్టం వచ్చినట్టు కొడతాను. ఏం చేస్తావు? పోలీసులకు ఫోన్ చేస్తాను. చేసుకోపా. శరత్ గారు, మీరు పైకి వచ్చేయండి. ఫోన్ చేసి చెప్పే చూద్దాం. ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? చెప్పే చూద్దాం. మూసుకొని ఉండు, అంతా నీ వల్లే.
రే జారిపడ్డాన్రా? ఎక్కడ? బాత్రూమ్ లో. ఎవరైనా పెరక నుంచి తోసినట్టు అనిపించిందా? ఏంటి? కొంచెం ఆలోచించి చెప్పమ్మా. బాత్రూమ్ లోకి ఎవరు వస్తారా? ఏంట్రా, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఏం చేస్తున్నావు? దెబ్బలా తగిలింది. ఇదిగో ఈ సోప్ ఉంది కదా, దీన్ని తీస్తే చేయి జారి కింద పడింది. నేను తీసుకుందామని వంగాను, సోప్ మీద కాలు పెడితే జారి టబ్బు కొట్టుకున్నాను. నమ్మితే ఒట్టేసి చెప్పు, నువ్వు జారి పడింది నిజమేనని. నమ్మితే నమ్ము, నమ్మపోతే పోరా. సిద్ధార్థ్ టీ తాగరా. ఏమైందిరా నీకు? ఎందుకు కొన్ని రోజులుగా అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదమ్మా. మరి ఆ చెప్పేవారిదిరా? నాకు తెలిసిన అమ్మాయిది. పోనీ నేను అమ్మాయిని కలవనా? తను చచ్చిపోయింది. కానీ తను చచ్చిపోయి చచ్చిపోయి వదిలే. నేను ఇక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉందా? నువ్వంటే నాకు ప్రాణం అమ్మా. సరే పో, టికెట్ కొనుక్కురా, నేను ఇవాళ మధ్యాహ్నం బస్కే వెళ్తాను. నిజంగా? మంచి రిక్లైనింగ్ సీట్ ఉన్న బస్ బుక్ చేయి, 12 గంటల జర్నీ, వెన్న నొప్పిడుతుంది. ఆ పైన స్టార్స్ ఉంటాయి, దానికి పైన మిల్కీ వే, ఆ పైన లెక్కలేనన్ని గ్యాలక్సీస్, ఆ పైన ఏముంటుంది? దేవుడు ఉన్నాడా? అక్కడ ఆయనేంటి చేరేసి కూర్చున్నాడా? శరత్ గారు, శరత్ గారు, శరత్ గారు.